ఒక కప్పులో కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోవాలి. అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మైక్రోగ్రీన్స్ తీసుకోవాలి. ఇందులో సన్ఫ్లవర్, రాడిష్, మస్టర్డ్ మైక్రోగ్రీన్స్ వేసాను. ఇవి నేనే ఓన్గా ఇంట్లో గ్రో చేశాను. వీటిని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా టమాటా కెచ్చప్ని యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ని తీసుకొని అందులో 2 eggs యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ని దీనిపై యాడ్ చేసుకోవాలి. దీన్ని రౌండ్గా మొత్తం ప్యాన్ అంతా అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని దీనిపైన చీజ్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటో, ఆనియన్స్, మైక్రోగ్రీన్స్ మిక్స్చర్ని దీంట్లో వేసుకోవాలి. పైన అంతా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేయాలి వీటిని. దీనిపైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కానీ ఘీని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత దీన్ని రివర్స్లో తిప్పుకొని రెండో సైడ్ కూడా బాగా కాలనివ్వాలి. బాగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీనిపైన టమాటా కెచప్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఎంతో టేస్టీ అయినా చీజ్ మైక్రోగ్రీన్స్ బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీంతో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.